ప్రధానంగా గత 4-5 రోజుల నుంచి మేము గ్రామాల్లో పర్యటిస్తున్నటువంటి సందర్భంలో రైతులంతా కూడా తమ సమస్యలను గోడును వెలబుచ్చుకుంటున్నటువంటి విషయాన్ని మీ ద్వారా అధికారులకు గాని పాలకులకు గాని తెలియజేయాలని ఉద్దేశంతోటి ఈ రోజు జిల్లా కేంద్రంలో పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది। ప్రధానంగా కరెంట్ మనం ఒకసారి చూసుకుంటే మన గౌరవ ముఖ్యమంత్రి గారు పక్కన ఉన్నంటి మహారాష్ట్ర గాని ఇతర రాష్ట్రాలు వచ్చి మన వాళ్ళని కలిసినప్పుడు గాని తెలంగాణ రాష్ట్రంలో 24 గంటలు వ్యాపార రంగానికి కరెంట్ ఇస్తున్నామని చెప్పేసి ఒక పక్క ముఖ్యమంత్రి గారి పత్రికల్లో గాని వాటిల్లో గాని వస్తున్నటువంటి విషయాన్ని మనం చూస్తా ఉన్నాం। ఇక్కడ గ్రామాల్లో చూసినట్లయితే రైతులకు 5-6 గంటలు కరెంట్ కూడా లేక ఆ కరెంట్ కూడా ఏ సమయం వస్తుందో ఎప్పుడు ఇస్తున్నారో ఒక టైం టేబుల్ కూడా ఎలక్ట్రిసిటీ అధికారులు చెప్పలేకపోతా ఉన్నారు। నిన్న ఒక గ్రామం వెళ్ళినప్పుడు ఒక రైతు చెప్తా ఉన్నారు, మేము సబ్ స్టేషన్ దగ్గరికి వెళ్తే మాకేం తెలియదు, మా టెలిఫోన్కి ఎప్పుడు మెసేజ్ వస్తుందో వరంగల్ నుంచి అప్పుడు మేము కరెంట్ ఇస్తామని చెప్పేసి అక్కడ సబ్ స్టేషన్లో పనిచేసేటువంటి సిబ్బంది రైతాంగానికి చెప్తా ఉన్నారు। ఏ సమయం వస్తుందో కూడా తెలియక రైతులు దిక్కుదోచినటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఇటు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కానీ అటు నిజాం సాగర్ ప్రాజెక్ట్ కానీ పూర్తి స్థాయిలో నీటి నిల్వలు ఉన్నాయని చెప్పేసి ఈ యాసంగిలో పూర్తి స్థాయిలో వరి పంటలు మొక్కజొన్న ఈ పంటలు వేసుకోవడం జరిగింది। ఇప్పుడు ఈ కెనాల్ ఏరియా కాక ఏదైతే బోర్ల మీద ఆధారపడినటువంటి రైతాంగం ఉందో దిక్కుదోచని పరిస్థితిలో ఇప్పటికే పంటలు కూడా ఎండిపోయేటువంటి ప్రమాదానికి దిక్కుదోచినటువంటి పరిస్థితిలో ఉంది। ఈరోజు మా బోధన్ నియోజకవర్గంలో చూసుకున్నట్టయితే ఒకసారి ఈరోజు అల్లీసాగర్ మా బోధన్ నియోజకవర్గంలో ఉన్నట్టు అల్లీసాగర్ ఈ అల్లీసాగర్ D49 D50 మీద ఏదైతే ఉందో D50 మీద నిజాం సాగర్ నుంచి D50 49 వరకు నిజాం సాగర్ నీరు ఇవ్వాలని అదే D50 నుంచి కింద 74 వరకు గుత్వాలి సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్లో నీళ్ళు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది। కానీ ఇక్కడ పోచారం శ్రీనివాసరెడ్డి గారు మొన్న ఏదైతే లిఫ్ట్ ఇరిగేషన్లు చేశారో D40 వరకే నీళ్లు అక్కడ గౌరవ స్పీకర్ గారు D40 వరకే నీళ్ళు అక్కడ వస్తూ ఉన్నాయి। D40 నుంచి 49కు మాకు నిజాం సాగర్ నీళ్లు రావడం లేదు। కింద ఉన్నటువంటి D50 నుంచి పైకి పంపింగ్ చేద్దామంటే మోటార్లకు సరిగా కరెంట్ లేక D50 కింది వరకే నీళ్లు ఇవ్వడం జరుగుతూ ఉంది। కాబట్టి ఈరోజు రైతాంగం అంతా ధర్నాలు చేస్తూ ఉంటే అధికారులు D40 పై ఉన్నదంతా కామారెడ్డి జిల్లా, D40 నుంచి D49 వరకు ఉన్న నిజామాబాద్ జిల్లా, మాకు వాళ్లకు సమన్వయం లేదు। ఏం వాళ్ళు ఏమైనా పాకిస్తాన్లో ఉన్నామా, మనం ఏమైనా ఇండియాలో ఉన్నామా? ఈ రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాలు, ఈ రాష్ట్రంలో పరిపాలించేటువంటి కలెక్టర్లు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర మంత్రుల చేతుల్లో లేదా అని చెప్పేసి నేను సూటిగా ఈ రెండు జిల్లాల కలెక్టర్లను కూడా నేను అడుగుతా ఉన్నాను।